పొరుగు దేశాలతో పొంచి ఉన్న ముప్పును ముందుగానే పసిగట్టిన భారత్ తన అమ్ముల పొదిలో మరిన్ని అస్త్రాలను సమకూర్చుకుంటుంది. ఈ నేపథ్యంలో భారత వాయుసేన అత్యాధునిక యుద్ధ సామాగ్రిని దిగుమతి చేసుకోవడమే కాకుండా దేశీయంగా కూడా తయారు చేస్తుంది. ఇప్పటికే మన వద్ద అగ్నికి సంబంధించిన అన్ని కూడా దేశీయంగా రూపొందించబడినవే. పొరుగు దేశాల దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఇవి ఎంతో పురోగతి సాధించాయి. ఒడిశాలోని బాలాసోర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి నిర్వహించిన ట్యాంక్ విధ్వంసక క్షిపణి ధ్రువాస్త్ర ప్రయోగాలు మూడు కూడా విజయవంతమయ్యాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రూపొందించిన ఈ మిసైళ్లు హెలికాప్టర్ పై నుంచి ప్రయోగించవచ్చు. వాతావరణంతో ఎలాంటి సంబంధం లేకుండా దీనిని ప్రయోగించవచ్చు. ధ్రువాస్త్ర యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ఈ వర్గానికే చెందినది. ఫైర్ అండ్ ఫర్గెట్ క్లాస్ లో మూడో తరానికి చెందినదని సమాచారం. బ్యాటిల్ కన్వెన్షన్ ఆర్మర్, ఎక్స్ప్లోజివ్ రియాక్టివ్ ఆర్మర్లు ఉన్న ఈ యుద్ధ ట్యాంకులను కూడా ధ్రువాస్త్రతో ఓడించవచ్చని అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ప్రపంచంలోని ఈ తరహా క్షిపణంలో ఇది అత్యంత ఆధునికమైందని డిఆర్డిఏ వర్గాలు తెలియజేశాయి. ఆకాశం నుండి భూమి మీద కదిలే శత్రు ట్యాంకర్లను నాశనం చేయగల ఈ ధ్రువాస్త్ర మిస్సైళ్లు సైన్యానికి ఎంతో రక్షణపరంగా ఉంటాయి. ఇదివరకే వీటిని ప్రయోగించారు. తాజాగా ఈ మిస్సైళ్లను మరోసారి ప్రయోగించి చూశారు. ధ్రువాస్త్ర శక్తితో పాటు మార్గ నిర్దేశక వ్యవస్థను కూడా పరీక్షించామని, ఈ ప్రయోగాలన్నీ కూడా విజయవంతమయ్యాయని అధికారులు తెలియజేశారు. ఇక ఇప్పటికే ఈ వార్త చైనాకు చేరే ఉంటుంది. ఎందుకంటే మళ్లీ మళ్లీ కయ్యానికి కాలు దూవుతోంది చైనా. లడక్లోని గాల్వాన్ లోయ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లిన బలగాలు అరుణాచల్ ప్రదేశ్ లోని మెక్మోహన్ రేఖ వైపు మళ్లీ వచ్చాయి. దాదాపు 40,000 మంది సైనికులు అక్కడ మోహరించి రెచ్చగొడుతూ ఉన్నారు. దీంతో భారత సైన్యం కూడా అప్రమత్తమైంది. సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణపై చైనా మరోసారి మాట తప్పడాన్ని భారత్ తీవ్రంగా తప్పుపడుతోంది. దీంతో వైమానిక దళాలను అప్రమత్తం చేసి యుద్ధ సామాగ్రిని తరలిస్తోంది. ఇక అలాగే సరిహద్దుల వెంట నిత్యం చైనా కదలికలను పరిశీలించామని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు కూడా వెళ్లాయి. వాస్తవాధీన రేఖను పట్టించుకోకుండా అరుణాచల్లో ఉన్న 65,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా తమదే అని వాదిస్తున్న విషయం తెలిసిందే. ఈ భూభాగాన్ని చైనా దక్షిణ టిబెట్ లోదిగా చెబుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం వైరస్ కారణంగా ఈ ప్రాంతంలో ఎక్కువ కాలం పాటు భారీ సైన్యాన్ని మోహరిస్తే అది మన దేశంపై అధిక భారం మోపుతుందని అంటూ ఉన్నారు. ఇప్పటికే లడక్ సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య లక్షలాది మంది సైన్యంగా ఉంది. ఈ నేపథ్యంలో సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని చేసుకున్న ఒప్పందానికి చైనా మరోసారి తూట్లు పొడిచింది. దీంతో వాస్తవాదైన రేఖ వద్ద ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని భారత వాయుసేనకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దుల వెంట చైనా కదలికలపై నిఘా పెట్టారు. మన ఇండియా భారీ సామాగ్రిని బోర్డర్కి తరలిస్తూ ఉన్నారు. సరిహద్దుల్లో వివాదాస్పద నిర్మాణాలను సైతం చైనా కొనసాగిస్తూనే ఉంది. భారత్ కూడా అదే రీతిలో తమ నిర్మాణాలను వేగంగా నిర్మిస్తోంది. దీంతో ఈ పరిణామాలు మరోసారి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను దారితీసే విధంగా ఉన్నాయి. వెనక్కి వెళ్తున్నామని చెప్పి రాసిచ్చి మరీ ఇలాంటి కుట్రబుద్ధి చూపిస్తోంది చైనా. లడక్లో తోకముడిచి వెళ్ళిపోయి ఇక్కడ ఏమీ పనవ్వదు అని ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ వైపు షిఫ్ట్ అయింది చైనా. ఇక ఇది ఇలా ఉంటే అంతర్జాతీయంగా భారత్కు మద్దతు పెరుగుతోంది. గ్లోబల్ వాణిజ్య శక్తిగా ఎదిగే అవకాశాలు భారత్కే ఉన్నాయని, చైనాపై ఆధారపడడం తగ్గించుకోవాలని ప్రపంచ దేశాలకు అన్ని దేశాలు సూచిస్తూ ఉన్నాయి. చైనా ఏకఛత్రాధిపత్యాన్ని పక్కకు పెట్టి ప్రపంచ వాణిజ్యాన్ని ఆకర్షించే సత్త భారత్కే ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అభిప్రాయపడ్డారు. విదేశీ పెట్టుబడులకు అనుకూలంగా భారత్ తన మార్కెట్ను మరింత విస్తృతం చేయాలని సూచించారు. అమెరికా కంపెనీలు భారత్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు, వాణిజ్యం చేసేందుకు అవకాశాలు కల్పించాలని సూచించారు. అమెరికా ఇండియా బిజినెస్ కౌన్సిల్ సదస్సులో పాంపియో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదంతా కూడా చైనాకు మింగుడు పడడం లేదు. చైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. భారత్, అమెరికా లాంటి ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా మైక్ పాంపియో అన్నారు. ఇక ప్రధానమంత్రి దీనికి స్వాగతం పలికారు. భారత్లోని ఆరోగ్య సంరక్షణ, మౌలిక, రక్షణ, ఇంధన, వ్యవసాయ, బీమా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా కంపెనీలను ప్రధాని మోడీ ఆహ్వానించారు. ఇక చైనా గాని యుద్ధ వాతావరణం నెలకొల్పితే అన్ని దేశాలు కూడా అండగా ఉండటానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే అంతకు మించి భారత్ కూడా పూర్తిగా సన్నద్ధంగా ఉంది. ఎవరి సాయం అక్కర్లేకుండానే చైనాను తుక్కు చేయగల సామర్థ్యం మన భారతదేశానికి ఉంది. చైనా ఇలాంటి నక్కబుద్ధులు ఎన్ని చూపిస్తుందో, మనం ఎన్ని చూడాల్సి వస్తుందో, ఇక అలాగే ఇండియా ఎలా బుద్ధి చెబుతుందో చూద్దాం. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.